ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది ఇక్కడ ల్యాండ్ లికర్ స్కామ్లు నడుస్తున్నాయి శ్రీకాళహస్తి సభలో నడ్డా ఆరోపణలు ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభ ఏర్పాట్లలో జిల్లా బీజేపీ నేతలు హైదరాబాద్ లో పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం తెలంగాణలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ మల్లు రవితో జూపల్లి కూచుకుళ్ళ వరుస భేటీలు పార్టీలో చేరికపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఏడాది నుంచి సాయి అప్సరా మధ్య పరిచయం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే హత్య రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు వివేకా కేసులో ముగిసిన అవినాష్ విచారణ 7 గంటలు విచారించిన సిబిఐ స్టేట్మెంట్ తీసుకున్న అధికారులు ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడింది వాళ్ళది ప్రచారం ఎక్కువ మనది పని ఎక్కువ ఏపీ నేతలపై మరోసారి మంత్రి హరీష్ సెటైర్లు జగన్ వల్ల రాష్ట్రం అధోగతి విద్యుత్ రంగంలో అవినీతి పెరిగిపోయింది టీడీపీ నేత కన్న ఆరోపణలు పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయి సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ఏనన్న రేవంత్ भट्टी पादयात्र 1000 కిలోమీటర్లు పూర్తి బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసిన ఓయూ నేతలు అభినందనలు తెలుపుతూ టీపీసీసీ తీర్మానం రైతులను అన్ని విధాల ఆదుకుంటాం 11 కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ వీధి కుక్కల దాడిపై కేటీఆర్ ఆవేదన శాశ్వత విముక్తి కల్పించాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఫోకస్ పెట్టాలన్న కేటీఆర్ లోకేష్ ను కలిసిన చంద్రశేఖర్ రెడ్డి యువగళం పాదయాత్రకు సంఘీభావం టీడీపీ లో చేరనున్న మేకపాటి 80% మంది జగన్ ను వ్యతిరేకిస్తున్నారు ఓటు విభజన జరగకుండా ఇతర పార్టీలు కలిస్తే తప్పేంటి ఎవరెవరు కలిసినా తప్పు లేదన్న నాగబాబు హనుమకొండలోని దబ్బాల్ ప్రాంతంలో ఉద్రిక్తత టెంపుల్ పక్కన రేకుల షెడ్ వేశారని విహెచ్పి బీజేపీ ఆందోళన రేకుల షెడ్ నిర్మాణాన్ని కూల్చేసిన హిందూ సంఘాలు తొర్రూరులో నకిలీ స్వామీజీ కి బలిత పూజ బస్ స్టాండ్ సెంటర్ లో చితకబాదిన మహిళలు పూజల పేరిట మహిళలను లోబరుచుకున్నారని ఆరోపణ గుంటూరు జిల్లాలో బయటపడిన శివలింగాలు 10 లింగాల నమూనా రాతి కట్టడాలు గుర్తింపు 3 నెలలుగా మంగళగిరి పెద్దకోనేరులో పునర్నిర్మాణ పనులు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్ఐ ఓవర్ యాక్షన్ 108 అంబులెన్స్ కోసం ఉపలగుప్త మండలంలో జనం ఆందోళన రోగులు చస్తే చస్తారంటూ చులకనగా మాట్లాడిన ఎస్ఐ విశాఖలో విడుదల రజనీ పర్యటన 50 సెకండ్ల పాటు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన మంత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఘటన టీవీ 9 కేబీ ఎడ్యుకేషన్ సమిట్ కు విశేష స్పందన తరలి వస్తున్న విద్యార్థులు పేరెంట్స్ నలుగురు విజేతలకు అవార్డులు ఈ నెల 15లోగా బిజ్ బ్రూషన్ ని అరెస్ట్ చేయాలి కేంద్రానికి రెజ్లర్ల మరో డిమాండ్ లేదంటే ఆసియా గేమ్స్ లో ఆడేది లేదన్న రెజ్లర్లు విపక్షాల మీటింగ్కు మరో పార్టీ దూరం మహాకూటమితో ప్రయోజనం లేదన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నారన్న ఒమర్ కోయంబత్తూరులో దారుణం ప్రేమించిన యువకుణ్ణి చంపిన యువతి బంధువులు ప్రియుడి మరణంతో ప్రియురాలి ఆత్మహత్య మరోసారి సత్తా చాటిన ఇండియన్ నేవీ ఒకేసారి 2 యుద్ధ విమానవాహన నౌకలతో విన్యాసాలు అరేబియా సముద్రంలో డ్రిల్ టీమిండియా టార్గెట్ 444 పరుగులు రెండవ ఇన్నింగ్స్ లో 270 పరుగులకు ఆస్ట్రేలియా డిక్లేర్ గెలుపు కోసం ఎదురెత్తుతున్న రోహిత్ సేనా